హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సభరిజులకు స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి అలాగే నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చాను అందరికీ ఉపయోగపడే టిప్స్ చిట్కాలు రండి ఇప్పుడు మనము వీడియోలోకి వచ్చేసాము ఇక్కడ నార్మల్గా మనము బట్టలకు వాడుతూ ఉంటాం కదండి కంఫర్ట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి బట్టలకే కాదండి మంచిగా కిచెన్ టిప్స్ లాగా కూడా ఉపయోగపడతాయి మామూలుగా మనము ఇలా ఎగ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు చేయి జారి కింద పగిలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒకలాంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలి అంటే ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కంఫర్ట్ వేసి క్లీన్ చేసామంటే స్మెల్ అనేది పోతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్గా మనము చికెన్ కానీ చేపలు కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నప్పుడు సింకు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వంట సోడా వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా కంపర్ట్ వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసామంటే సింకు చాలా శుభ్రంగా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ ఫుల్లు వాటర్ తీసుకున్నానండి ఇందులో కంఫర్ట్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత అందరి ఇండ్లల్లో ఆ స్ప్రే బాటిల్స్ అందుబాటులో ఉండవు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదండీ అవి కూడా స్ప్రే చేసే లాంటి బాటిల్స్లో మనము కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసుకొని మంచిగా ఇలా మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని టైట్గా మన కిచెన్లో కౌంటర్ టాప్ ఉంటుంది కదా అక్కడ చిన్న చిన్న దోమల్లాగా వస్తూ ఉంటాయి ఇలా స్ప్రే చేసి పొడిబట్టతో తుడిచేసామంటే చాలా శుభ్రంగా ఉంటుందండి ఎలాంటి దోమలు అనేవి రావు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కదా మనకు గోడలు కూడా ఒకలాగా చల్లగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కర్టన్స్ కూడా ఒకలాంటి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే మనము శానిటైజర్ బాటిల్లో వేసుకున్నటువంటి కంఫర్ట్ లిక్విడ్ ఇలా స్ప్రే చేశామంటే కర్టన్స్ కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇండ్లు మొత్తం చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ మామూలుగా మనము ఫినాయిల్ అవి ఇవి వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా బకెట్లో మనము కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా కంఫర్ట్ వేసుకొని ఫ్లోర్ క్లీనింగ్ ఇల్లు చూడడానికి బాగా అనిపిస్తుందండి ఈ టిప్పు కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షం పడుతూ ఉంది బట్టలు సరిగా ఆరవు అందువలన ఒకలాంటి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పుడు మనము ఆల్రెడీ స్ప్రే బాటిల్లో నింపుకున్నటువంటి ఈ లిక్విడ్ ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా స్ప్రే చేసి ఐరన్ చేసామంటే బట్టలు కూడా మంచిగా ఈ టిప్ అనేది మంచిగా యూజ్ అవుతుందండి బట్టలకు ఐరన్ చేసుకున్నప్పుడు మాత్రం వేసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ టిప్ అనేది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్కి సంబంధించింది అనమాట ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులో మన ఇంట్లో ఉన్నటువంటి బేకింగ్ సోడా వంట సోడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడే కానీ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి వైట్ బట్టను మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల మనకు తెల్లగా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడా వేసుకున్నప్పుడు మరకలు అనేది అంటుకుంటూ ఉంటాయి అలా కాకుండా ఇలా వైట్ బట్టతో బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ చాలా మంచిగా క్లీన్గా అవుతుంది నేనైతే రెగ్యులర్గా ఇదే టిప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఎలాంటి స్మెల్ అనేది ఉండదండి తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కరివేపాకు చాలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బౌల్లో వేసుకున్నట్లయితే లోపల నల్లగా చాలా వరకు లోపల ఆకులు నల్లగా అయిపోయి చెడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటిది మన ఇంట్లో ఉన్నటువంటి గ్లాస్ జారు ఉంటుంది కదండీ అందులో ఇలా వేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఒక ఆకు కూడా చెడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు ఈ టిప్ అనేది నిజంగా భలే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్నటువంటి మిక్సీ జార్స్ ఉంటాయి కదా చూడ్డానికి చాలా శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ లోపల మనకు తెలియనటువంటి ఆహార పదార్థాలు అక్కడక్కడ మన కంటికి కనిపించినటువంటి ఉంటాయి అది ఎలా అంటే ఇదిగోనండి ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్సీ ఇలా గ్రైండ్ చేశామంటే మీకు ఇప్పుడు రిజల్ట్ అనేది చూపిస్తాను చూడండి ఇదిగో అండి కనిపిస్తూ ఉంది అనుకుంటాను ఇలా వస్తుంది అనమాట అప్పుడప్పుడు మనము ఇలా నీళ్ళతో మిక్సీ జార్ అనేది క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ జారు చాలా క్లీన్గా ఉంటుందండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరం మాస్క్ అనేది తప్పకుండా వాడుతూ ఉన్నాం కాబట్టి చాలా వరకు ఇలా చూడ్డానికి క్లాత్ అనేది బాగానే ఉంటుంది మనము వేసుకున్నటువంటి ఎలాస్టిక్ అనేది అలా సాగినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇలాంటి ఎలాస్టిక్ అన్నీ ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతూ ఉంటుంది ఇలా తెచ్చుకొని సైడ్ కుట్టేసుకున్నామంటే మాస్క్ మళ్ళీ వాడుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఫుల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది కదండి కోకోనట్ ఆయిల్ గడ్డ కట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని అందులో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టామంటే చక్కగా కోకోనట్ ఆయిల్ అనేది వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అలాగే మన్ ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్